ఏపీ సాధించిన ఘన విజయం చూసి టీడీపీ నేతలకు కళ్ళు బైట్లు కమ్మాయి. అయితే ఆ తర్వాత జగన్ అనుభవలేమి తమకు కలిసి వస్తుందని, మరలా తమదే అధికారమని వారికి వారే సర్ది చెప్పుకున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటనలు, వ్యూహాత్మక నిర్ణయాలు, అనూహ్య హామీలతో టీడీపీ నేతలకు దిమ్మ తిరిగిపోతోంది. జగన్ పాలన ఎన్నాళ్ళో ఉండదని, తిరిగి పుంజుకోవచ్చని భావించిన చంద్రబాబు అండ్ టీం ఇప్పుడు సీఎం తీసుకుంటున్న నిర్ణయాలతో ఇప్పట్లో టీడీపీ కోలుకోదనే భావనకి వచ్చేసినట్లు తెలుస్తుంది. ప్రధానంగా చంద్రబాబు ఏపీని పాలించినంతకాలం ప్రతి విషయాన్ని పదే పదే చెప్తూ సాగదీత ధోరణిలో వ్యవహరించారని, జగన్ మాత్రం ఏ విషయమైనా సరే సుటిగా సుత్తి లేకుండా చెప్తూ అధికారులకు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తున్నారని, ఇది టీడీపీలో గుబులు రేపుతోందని తెలుస్తుంది. అనుభవం లేని జగన్ పాలన అంతంత మాత్రంగా ఉంటుందని అంచనా వేసుకున్న చంద్రబాబుకి అదరగొట్టే నిర్ణయాలతో జగన్ ఆశ్చర్యపరుస్తున్నారని సమాచారం. ముఖ్యంగా సామాజిక సమీకరణాలతో కేబినెట్ కూర్పు, కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గం కంటే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం, మంత్రివర్గంలో రెడ్లతో సమానంగా కాపులకు ప్రాధాన్యం ఇవ్వడం, ఏపీ కేబినెట్లో 5 డిప్యూటీ సీఎంలు, 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గంలో 90% మార్పులు ఉంటాయని ముందే ప్రకటించడం, టెండర్లు అన్నింటికీ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు, పాదయాత్రలో చెప్పినట్లుగానే వృద్ధాప్య పింఛన్ పెంపు, ఆశా వర్కర్లకు జీతం 3,000 నుంచి 10,000 రూపాయలకు పెంచడం, ఒకప్పుడు టీడీపీకి సపోర్టు ఇచ్చిన అధికారుల్ని కూడా ఏమీ అనని హామీ ఇవ్వడం, అవినీతి లేని పాలన అందించాలని పదే పదే జగన్ చెబుతూ ఉండడం వంటి 10 కారణాలు టీడీపీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అసలు సీఎంగా జగన్ ప్రమాణం చేసింది మే 30, ఇప్పటికీ 2 వారాలు కూడా కాలేదు. ఈలోపే ఎంతో అనుభవం ఉన్న నేతలను తలదన్నీలా నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం జగన్. ఇది ఎలా సాధ్యమవుతుంది? జగన్ వెనుక ఎవరున్నారు? ఆయనకు ఇలాంటి సెన్సేషనల్ సలహాలు ఇస్తున్నది ఎవరు? సొంతంగానే ఇలా ఆలోచించగలుగుతున్నారా వంటి ప్రశ్నలు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆయన పాలన 5 ఏళ్లు ఇలాగే సాగితే ఖచ్చితంగా దేశంలో మరో సెన్సేషనల్ పార్టీగా వైసీపీ అవతరిస్తుందని, అదే జరిగితే ఇక టీడీపీ ఏ విధంగానూ కోలుకునే పరిస్థితే ఉండదని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.